Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో చంద్రబాబు కన్నా లోకేష్కే స్పీడ్ ఎక్కువైందే. తండ్రికి లేనిది కొడుకు దగ్గర అంతగా ఏమున్నదబ్బా అని విస్తుపోతున్నారా? అదేనండి కాన్ఫిడెన్స్, అనగా ఆత్మవిశ్వాసం. వచ్చే ఎన్నికల ఊసెత్తాలంటే తెలుగుదేశం పార్టీలో నేతలు భయపడిపోతున్నారు. ఇటీవలి వరుస ఎన్నికలలో తప్పని పరాజయాలు ఆ పార్టీ అభిమానులను కూడా పునరాలోచనలో పడే పరిస్థితి కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బలం ఎంత ఉంటుందో, ఎంత సన్నగిల్లిపోతుందో అనేది అందరిలోనూ ఉన్న ఆందోళన. అయితే తెలుగుదేశం పార్టీలో ఎవరిలోనూ కనిపించని కాన్ఫిడెన్స్ చిన్నబాబు నారా లోకేష్లో కనిపిస్తోంది. ఆయన చాలా డాంభికంగా మాట్లాడుతున్నారు. అది నిజమైన కాన్ఫిడెన్సేనా లేదా లోపల భయం పెట్టుకుని బయటకు చూపిస్తున్న మేకపోతు గాంభీర్యమా అనేది మాత్రం అర్థం కావడం లేదు. నారా లోకేష్ తాజాగా తనను దారుణంగా ఓడగొట్టిన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ కొన్ని గ్రామాల్లో ఆక్రమణలతో నిర్మించుకున్న కొన్ని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. వారందరినీ కలిసి పరామర్శించి వారందరికీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడన్నట్లుగా ప్రచారం చేయడానికి మొత్తానికి నారా లోకేష్ వెళ్లారు. అక్కడ ఒక కొత్త తమాషా వాదన తెరపైకి వచ్చింది. వైసీపీలో చేరుతావా లేదా జేసీబీ పంపమంటావా అని లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ ప్రజలను బెదిరిస్తున్నాడట. పేదల ఇళ్లు కూలగొట్టిస్తున్నాడట. అయినా ఎన్నికలు లేని ఈ సీజన్లో పార్టీలో చేరమని ఎవరైనా అడుగుతారా? అయినా అధికార పార్టీ గేట్లు తెరిస్తే తెలుగుదేశం నుంచి పులోమని నాయకులే వలస వెళ్లడానికి సిద్ధంగా ఉండగా పేదల్ని పార్టీలో చేరమని బెదిరించే అవసరం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. మామూలుగా లాజికల్గా ఆలోచించేవాడికి ఈ డౌట్ వస్తుంది. కానీ లాజికల్గా ఆలోచిస్తే లోకేష్ ఎందుకు అవుతాడు? ఇంతకీ ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉన్నదంటే, వచ్చే ఎన్నికలలో మంగళగిరిలో నేనే గెలుస్తా, మీ ఇళ్లన్నీ తిరిగిచ్చేస్తా అంటున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి రాజెవడో బంటెవడో ఎవరికి తెలియదు. అసలు ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ పుట్టుకుమంటుందో కూడా తెలియదు. కుప్పంలో మొన్న మున్సిపాలిటీలో తగిలిన దెబ్బకు మళ్ళీ గెలుస్తా అని చంద్రబాబు నాయుడే కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటిది తాము అధికారులు ఉన్నప్పుడు, అమరావతి అనే ఎరవేసినప్పుడు, అడ్డగోలుగా ఓటర్లకు ఏసీలు ఫ్రిజ్లు పంచిపెట్టినప్పుడు దారుణంగా ఓడిపోయిన చిన్నబాబు వచ్చే ఎన్నికలలో నేను గెలిచేస్తా అని బేరాలు పలకడం తమాషా కాక మరేంటి? ఇంతకీ దీనిని కాన్ఫిడెన్స్ అనొచ్చనా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా?